27వ తారీఖు రోజు జరగబోయే ఎలక్షన్లో ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి తీర్మా మల్లన్న గారు పోటీయడం జరుగుతుంది. కాబట్టి ములుగులో ఉన్న సుమారుగా 10,200 ఓటర్లు పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరూ ఎగ్జిస్ట్ చేయకుండా తప్పకుండా వారి ఓటు హక్కును వినియోగించుకొని మొదటి ప్రాధాన్యత ఓటుతో రెండో నెంబర్ మీద వేసి తిరుమల మల్లన్న గారిని భారీ శక్తులు గెలిపారని, ఈ గెలుపు కోసం యువజన కాంగ్రెస్ నాయకులంతా పట్టభద్రులై పనిచేయాలని చెప్పి పేరు మీద కోరుకుంటూ, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తిరుమల మల్లన్న గారు రేపు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మేమందరం ఆశాభావితం.